సీతమ్మా అమ్మా పెద్దయ్య గారు ఇక్కడే పెద్దయ్య గారమ్మా ఆ లోపల గది టీవీలో యోగి ఆమెను పోకరం చూస్తున్నారమ్మా అబ్బా ఇన్నాళ్ళకు ముసలాయిల్లో మార్పు వచ్చిందన్నమాట దేవుడు ఈ సృష్టిలో ఎన్ని చిత్ర విచిత్రాలు సృష్టించాడు నేత్రానందంగా ఉంది ఒళ్ళు పులకరించిపోతుంది అనుకో యోగి వేమన ప్రోగ్రామ్ చూసి ఇంత ఆనందపడిపోతారేంటి ఏమి స్ట్రక్చర్ సూపర్ కలర్ బంకినిపల్లి మామిడి పండు అనుకో దీనికి ఎన్ని మార్కులు ఇచ్చంటారా కొంత కొంత వేసిచ్చండి ఒక్క మచ్చ కూడా లేదు కరెక్ట్ అమ్మగారండి ఏంట్రా అమ్మగారండి అమ్మగారు బోల్డెడి పేరేంట్రా నువ్వా అప్పుడే పూజ అయిపోయిందా యోగి వైమన ప్రోగ్రామ్ అంటే ఇదేనా నో 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 డార్లింగ్ యోగి వేమన గారు డ్రెస్ వేసుకునేవారు కదట వీళ్ళు కూడా డ్రెస్ వేసుకోరు అందుకే ఈ ప్రోగ్రామ్ కి ఆ పేరు పెట్టాను బాగుందా చాలా బాగుంది కళ్ళ చూడ లేకపోతే టీవీలో బొమ్మ కనపడదు కనపడకూడదనే తీసుకున్నాను వచ్చి టిఫిన్ చేయండి అబ్బాయి కూడా రెడీ అవుతున్నాడు ఇవాళ మార్కెట్ లో చాక్లెట్ బిజినెస్ కాంపిటీషన్ చాలా ఎక్కువగా ఉంది ఈ టఫ్ కాంపిటీషన్ లో మనం కంపీట్ కావాలంటే వి హావ్ టు డూ సంథింగ్ థింక్ అబౌట్ ఇట్ గుడ్ మార్నింగ్ డాడీ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ తాతయ్య గుడ్ మార్నింగ్ ఏంట్రా ఆలస్యం పెసట పెట్టరా కొత్త అన్నాను కదా అట్ట చెయ్యి ముందు పెట్టి తీసుకొస్తాడురా ఎప్పటికే రెండు సార్లు కింద పడతాయి కాలుతో తొక్కేనేమోనని కూడా అనుమానం మూడోసారి కూడా పడితే మీరు తింటారేంటి ఏ మ్యాన్ కమ్ హియర్ ఊటీలో ఉన్న నా మనుడు చంద్రుని రమ్మని నెల రోజుల క్రితం ఉత్తరం రాసి దాన్ని పోస్ట్ చేయరా నీ చేతికిచ్చాను వేసావా డబ్బాలో వేసావా అని అడుగుతున్నాను మాట్లాడబెట్రా ఏంటి నౌకరు ఎంతకాలంగా ఇక్కడ పని చేస్తున్నాను నువ్వు పుట్టినప్పటి నుంచి ఇక్కడే పనిచేస్తున్నావు ఎందుకు ఇంత కాలంగా నన్ను ఉంచుకున్నారు మీరు నువ్వు నమ్మకస్తుడి కాబట్టి కదా మరి ఎక్కడో ఊటీలో ఉన్న మీ మనవడికి అర్జెంట్ గా రమ్మని ఒక ఉత్తరం రాసి నమ్మకస్తుడైన నౌకరికి నాకు పోస్ట్ చేయమని ఇచ్చిన తర్వాత పోస్ట్ చేసావా అని తిరిగి ఇప్పుడు నన్ను అడుగుతున్నారా మనిషి మీద నమ్మకం ఉండాలండి అంత నమ్మకం లేనప్పుడు నాకెందుకు ఆ ఉత్తరం ఇవ్వడం ఇదిగో మీ ఉత్తరం మీరే పోయి అరే హాయ్ ఏంటి ఇలా వచ్చారు సరదాగా వచ్చాను ఓ ఐ సీ అవును ఫోన్ లేదో ముఖ్యమైన విషయం చెప్పాలన్నారట అది మీకు ఎలా చెప్పాలో తెలియట్లేదండి పర్లేదు చెప్పండి చెప్తే మీరు ఫీల్ అవుతారు నేనే ఫీల్ అవ్వను పర్లేదు చెప్పండి చెప్పచ్చు వదిలేండి చెప్పేస్తే కన్ఫర్మ్ గా ఫీల్ అయిపోతారు నేనే ఫీల్ అవ్వనని చెప్తున్నాను కదా పర్లేదు చెప్పండి సరేనండి సరే నేనంత ఫోర్స్ గా అడుగుతుంటే చెప్పేస్తాను ఓకే ఎక్స్క్యూజ్ మీ